ఒంగోలు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల మైనర్ బాలికపై వరుస లైంగిక దాడులు చేసిన ఘటన సమాజం తలదించుకునేలా చేసింది. గుంటూరుకు చెందిన 15 ఏళ్ల మైనర్ బాలికపై 6 యువకులు వరుస లైంగిక దాడులకు పాల్పడిన ఘటన ఒంగోలులో ఆలస్యంగా వెలుగు చూసింది. గుంటూరుకు చెందిన బాలిక కొద్ది రోజుల క్రితం బాలిక తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో గుంటూరు నందు హాస్పిటల్లో చేర్పించారు. అదే సమయంలో ఒంగోలుకు చెందిన ఒక టాక్సీ డ్రైవర్ ఒంగోలు నుండి గుంటూరులోని బాలిక తండ్రి వైద్యం పొందుతున్న హాస్పిటల్కు ఒక రోగిని తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో హాస్పిటల్ నందు టాక్సీ డ్రైవర్కు సదరు బాలికకు పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమ పేరుతో టాక్సీ డ్రైవర్తో ఫోన్లో మాట్లాడేదాకా వచ్చింది. 2 నెలలుగా సాగుతున్న ఈ ఫోన్ల భాగవతం బాలిక తల్లి కంటపడడంతో బాలికను తల్లి గట్టిగా మందలించింది. ఎంత చెప్పినా బాలిక ప్రవర్తన మార్చుకోకపోవడంతో బాలికను తల్లి చేయి చేసుకుంది. మనస్తాపానికి గురైన బాలిక ఇంటి నుండి ఒంగోలు చేరుకుంది. విషయాన్ని చెప్పేందుకు బాలిక ప్రేమికుడు టాక్సీ డ్రైవర్స్కు సమాచారం అందించేందుకు ఫోన్ చేయగా ప్రియుని ఫోన్ స్పందించలేదు. అలా ఒంగోలు చేరుకుని ప్రియునికి ఫోన్ చేస్తూ కంగారుగా ఒంగోలు బస్టాండ్లో ఉన్న బాలికను అదే బస్టాండ్ నందు సీడీలు సెల్ ఫోన్ రీఛార్జ్లు చేసే షాప్ నందు పనిచేస్తున్న యువకుడు బాలిక కదలికలు గమనించాడు. సాయంత్రమైన తర్వాత యువకుడు బాలిక దగ్గరకు వెళ్లి మంచిగా నటించాడు. బాలిక నిస్సహాయ స్థితిని ఆసరాగా చేసుకుని ఆమెతో తన ప్రియుని కలిపే బాధ్యత తనదని నమ్మి వలికాడు. తన ఇంటికి వచ్చి తలదాల్చుకోవాలని బాలికకు సూచించాడు. యువకుని మాటలు నమ్మిన బాలిక అతని వెంట ఒంగోలు నగరం అంజీయ రోడ్డులోని ఒక మారుమూల ప్రాంతంలో యువకుడు అద్దెకు ఉండే రూముకు వెళ్ళింది. నిద్రిస్తున్న బాలికపై యువకుడు అదే రోజు రాత్రి అగాధ్యానికి పాల్పడి నరకం చూపిస్తుంటే అతని ప్రవర్తనకు నిశ్చేష్టురాలైపోయింది. అనంతరం ఉదయం యువకుడు బాలిక గురించిన సమాచారాన్ని తన మిత్రులకు అందించాడు. రాత్రి జరిగిన విషయం వారికి వివరించి వారిని లైంగిక హింసకు పాల్పడేందుకు ప్రేరేపించాడు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు అలా మొత్తంగా 6 బాలికకు వారం రోజుల పాటు నరకం చూపించారు. ఆ హింసను తట్టుకోలేని బాలిక ప్రతిఘటించడంతో ఆమెను పలుమార్లు కొట్టారు. హింస హద్దులు దాటడంతో భరించలేని బాలిక అక్కడి నుండి తప్పించుకునేందుకు అనువైన సమయం చూసుకుని అక్కడి నుండి తప్పించుకుని బస్టాండ్కు చేరింది. బాలికను వెతుక్కుంటూ యువకులు కూడా బస్టాండ్కు చేరుకున్నారు. బస్టాండ్లో వారిని చూసిన బాలిక భయాందోళనతో పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. అది గమనించిన బస్టాండ్ పోలీసులు బాలిక దగ్గరకు వెళ్లి విషయం ఆరా తీయడంతో ఈ దుర్మార్గం వెలుగు చూసింది. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్కు తరలించారు. అగాయిత్యానికి బాల్పడిన యువకులు 6 గుర్తించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంకొక కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాం. దట్ అవర్ శక్తి టీమ్ రీసెంట్లీ ఫామ్ శక్తి టీమ్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ టెంపుల్స్ హాస్టల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో తిరుగుతూ ఉన్నారు. చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. అండ్ దే ఆర్ ట్రైంగ్ టు ప్రివెంట్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్. మైనర్ గర్ల్స్కి స్కూల్ చిల్డ్రన్కి కూడా దే ఆర్ గివింగ్ అవేర్నెస్, గుడ్ టచ్ మీద బ్యాడ్ టచ్ మీద అవేర్నెస్ కల్పిస్తున్నారు. అదేవిధంగా మేము నైట్ డిపార్ట్మెంట్స్ చైల్డ్ వెల్ఫేర్ విమెన్ వెల్ఫేర్ అండ్ ఎన్జిఓస్తో పాటు ప్రివెంట్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ టు సపోర్ట్ విమెన్ విక్టిమ్స్ క్రైమ్ మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. మనకి రక్షక్ టీమ్స్ అండ్ గ్రూప్ గోల్స్ కూడా తిరుగుతూ ఉన్నారు. కంటిన్యూస్లీ డైల్ 100 కూడా ఎక్సలెన్స్గా నడుస్తూ ఉంది. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎనీ సచ్ ఇన్ఫర్మేషన్ కమ్స్ we are ready to react immediately. Women CS, women CS ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ మీరు చూసినట్టున్నారు, ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద 2000 PS. ప్రకాశం డిస్ట్రిక్ట్లో 1000 PS, ప్రకాశం డిస్ట్రిక్ట్లో మహిళా పోలీస్ స్టేషన్ ఇస్ ద యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్. సో అది కూడా నడుస్తాం.